హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీగా ఉండేటువంటి బాదం పూరీని ఎటువంటి కలర్స్ లేకుండా న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఈ బాదం పూరీని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 15 బాదం పప్పులను తీసుకొని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని ఇలా ఫైన్గా పౌడర్ చేశాను. మీరు కావాలంటే బాదం పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ వరకు మైదాని తీసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ బాదం పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1.5 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అలాగే 1 పించ్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఈ బాదం పొడి అలాగే నెయ్యి పిండిలో పూర్తిగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం దీన్ని ముద్దగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా ముద్దగా కలుపుకున్న తర్వాత దీనిపైన 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మరలా 1-5 నిమిషాల పాటు బాగా కలుపుకొని 1-20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. షుగర్ సిరప్ని తయారు చేసుకోవడానికి 1 కప్ వరకు షుగర్ని ఒక ప్యాన్లోకి వేసుకోండి. అలాగే ఏ కప్తో అయితే షుగర్ని తీసుకుంటున్నారో అదే కప్తో 1/2 కప్ వరకు వాటర్ని పోసుకోవాలి. ఈ షుగర్ మొత్తం పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 క్రష్ చేసుకున్నటువంటి యాలకులను యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ షుగర్ సిరప్ 1 తీగపాకం వచ్చేంత వరకు మనం దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా 1 తీగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆపేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనము పూరీల్ని తయారు చేసుకోవడానికి పిండి సాఫ్ట్గా తయారైంది. ఈ పిండిలోంచి చిన్న చిన్న బాల్స్గా సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం పూరీలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా పూరీలాగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ట్రయాంగిల్ షేప్లోకి తీసుకురావాలి. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లోకి సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రోలర్తో నెమ్మదిగా ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి కోన్ షేప్లో వస్తుంది. ఈ విధంగా అన్నింటినీ తయారు చేసుకున్న తర్వాత ఈ చివరి భాగాన ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోకుండా ఉండడానికి ఇందులోకి లవంగాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా లవంగాన్ని గుచ్చినట్లయితే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అవి ఊడిపోకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి ఈ పూరీల్ని వేసుకొని వాటంతట అవి పైన తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి పైన తేలిన తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోండి. షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత 1-5 మినిట్స్ పాటు అలాగే ఉంచుకొని 5 మినిట్స్ తర్వాత వీటిని బయటికి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండేటువంటి బాదం పూరీ రెసిపీ రెడీ అయినట్లే. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.